still hanging in the balance. Not the life I want to live. I want to take it all, standing tall. Fear outweighs the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it in a sense, a fear of discontent. I'm finally facing it all, fearless. Hello friends, this is Madhu. You are watching Madhu Telu Comic Con. ఫ్రెండ్స్, మన కామిక్స్ లో చూస్తూ ఉంటాం, ఎప్పుడైతే రైటర్స్ రీబూట్ చేయాలనుకుంటారో అప్పుడు ఒక పెద్ద ఈవెంట్ని చేసి మొత్తం యూనివర్స్ని రీబూట్ చేస్తారు. అయితే మార్వెల్ సీక్రెట్ వార్స్ కూడా అలాంటి రీబూట్. దీనివల్ల మార్వెల్ యూనివర్స్కి ఒక సాఫ్ట్ రీబూట్ వచ్చింది. అంతేకాకుండా మార్వెల్ కామిక్స్లోనే సీక్రెట్ వార్స్ ఒక మంచి ఈవెంట్. ఇప్పటి నుంచి మన ఛానల్లో ఈ కామిక్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నేను సీక్రెట్ ఎంపైర్ స్టార్ట్ చేశాను. నేను అది రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది హౌస్ ఆఫ్ ఎమ్ కన్నా పాతది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈ స్టోరీ స్టార్టింగ్లో ఫెంటాస్టిక్ ఫోర్ హెడ్ క్వార్టర్స్ని చూస్తున్నాం. అక్కడ ఫ్యూచర్ ఫౌండేషన్ మెంబర్స్ ఒక లైట్ క్రాఫ్ట్ని తయారు చేస్తున్నారు. అక్కడ మనం చూస్తున్నాం ఏదో ఈవెంట్ కానిక్కే ఇంకా 95 అవర్స్ ఉంది. అయితే ఫ్యూచర్ ఫౌండేషన్ మెంబర్లో ఒకరు అలెక్స్, అతను చెప్తాడు వాళ్ళు ఒక లైట్ క్రాఫ్ట్ని తయారు చేస్తున్నారు కదా అని ఎలేరియా లిచర్స్ని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది అవును. అప్పుడు అలెక్స్ అంటాడు ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంటే వాళ్ళు ఒక లైట్ క్రాఫ్ట్ తయారు చేసి అందులో కూర్చొని దొంగల్లాగా పారిపోతున్నారు, ఏమన్నా ప్లానా ఇది? కానీ అక్కడున్న ఫ్రాంక్లిన్ రిచర్డ్ ఇలా అంటాడు అలా కాదు అలెక్స్, నీకు అర్థం కాదు, మన సూపర్ హీరోస్ ఎంతో ట్రై చేశారు ఈ ప్రమాదాన్ని ఆపనికి. సూపర్ హీరోస్ అన్నిటినీ సాక్రిఫైస్ చేశారు అన్నిటినీ. ఈ స్టోరీ వకాండా జంగల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో బ్లాక్ పెంథర్ తన స్టూడెంట్స్కి వకాండా వెపన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే సడన్గా ఒక రైనో అక్కడికి టెలిపోర్ట్ అవుతుంది. వాళ్ళు ఏదో విధంగా ఆ రైనోని వేరే చోటికి పంపిస్తారు. అయితే బ్లాక్ పెంథర్కి అర్థమవుతుంది ఏ చోటు నుంచి అయితే ఆ రైనో వచ్చిందో అక్కడ ఒక పోర్టల్ ఉంది. బ్లాక్ పెంథర్ అర్థం చేసుకుంటాడు ఆ పోర్టల్ వెనకాల ఏదో ఉందని. కానీ ఆ పోర్టల్ నుంచి వేరే సైడ్కి ఎంటర్ అయిన వెంటనే బ్లాక్ పెంథర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ చోటు మొత్తం రెడ్ కలర్లో ఉంది. దానికన్నా ఎక్కువగా షాక్ చేసేది ఇంకోటి ఉంది. వేరే యూనివర్స్కి చెందిన ఎర్త్ మన యూనివర్స్కి చెందిన ఎర్త్ మీదకి స్పీడ్గా వస్తుంది. ఇక టెచాలకి ఏమీ అర్థం కావట్లేదు. అతనికి ఏదైనా చేద్దామనే లోపలనే వేరే యూనివర్స్కి చెందిన ఎర్త్ మీద నుంచి కొంతమంది అక్కడికి వస్తారు. వాళ్ళందరూ బ్లాక్ పెంథర్ ముందుకు వచ్చి నిలబడతారు. ఆ టీమ్ని లీడ్ చేసే అమ్మాయి చెప్తుంది నా పేరు బ్లాక్ స్పాన్. ఆ అమ్మాయి టెచాలాకి చెప్తుంది నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్ని ఒక ఇంకర్జన్ అని అంటారు. ఒకవేళ మన ఇద్దరం ఏది చేయకపోతే ఈ రెండు ఒకటొకటి గుద్దుకొని మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే నేను ఈ రెండు ఎర్త్లో ఒక ఎర్త్ని నాశనం చేస్తాను, అది మీ ఎర్తే, నేను మీ ఎర్త్ని నాశనం చేస్తాను అని టెచాలాకి చెప్తుంది. కానీ టెచాలా అంటాడు నేను ఉన్నంత వరకు మా ఎర్త్కి ఏమీ కానివ్వను. ఆ మాట విన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ టెచాలా మీదకి కాలుస్తారు. టచాలా ఏదో విధంగా తన స్టూడెంట్స్ని అయితే కాపాడతాడు. వెంటనే వాళ్ళ మీద ఒకసారిగా అటాక్ చేస్తాడు. అలానే అతను పొరపాటుగా బ్లాక్ స్పాన్ చేతిలో ఉన్న వెపన్ మీద అటాక్ చేస్తాడు. అతను దాని మీద అటాక్ చేసిన వెంటనే ఆ వెపన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ వెపన్ యాక్టివేట్ కాగానే ఏ ఎర్త్ అయితే మన ఎర్త్ మీదకి దూసుకొస్తుందో టచాలా కళ్ళ ముందే అది పేలిపోతుంది. వెంటనే టచాలా చుట్టుపక్కల మొత్తం మళ్ళీ నార్మల్గా అవుతుంది. కానీ టచాలాకి అర్థమైంది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంత ఈజీగా ఎండ్ కాదని. వెంటనే అతను ఇల్యూమినాటి టీంలో ఉన్న వాళ్ళందరినీ వకాండాకి పిలుస్తాడు. వాళ్ళందరూ వచ్చాక టచాలా జరిగిందంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతను చెప్పిన తర్వాత రెడ్ టీచర్ బ్లాక్ స్వాన్ని కలవనికే వెళ్తాడు. బ్లాక్ పెంథర్ తనని వకాండాలోనే బంధించాడు. రెడ్ రీచర్ తనని అడుగుతాడు ఇప్పటి వరకు జరిగిందంతా ఏంటి, అసలు ఇంకర్జన్ అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు బ్లాక్ స్పాన్ చెప్తుంది ఇదంతా ఒక ఇంకర్జన్, ఒక పెద్ద ప్లాన్లో ఒక చిన్న పార్ట్.
బ్లాక్ స్వాన్ వాళ్ళందరికీ చెప్తుంది, మల్టీవర్స్ మొత్తంలో చాలా యూనివర్సులు ఉంటాయి, అందులో ఒక్కొక్క ఎర్త్ ఉంటుంది. అవన్నీ ఎర్తులు ఒక పర్టికులర్ బ్యాలెన్స్తో ఉంటుంది. కానీ సడన్గా ఒక ఎర్త్ అనేది తెలియకుండా పేలిపోయింది, దానివల్ల బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయింది. దీనివల్ల అన్ని ఎర్తులు ఒకదానికి ఒకటి గుద్దుకొని ఇంకర్షన్ అవుతున్నాయి. అంటే దీనికి అర్థం అన్ని ఎర్తులు ఒకదానికి ఒకదానికి గుద్దుకొని మొత్తం నాశనం అవుతున్నాయి. దీనినే మనం ఇంకర్షన్ అని అంటాం. అయితే బ్లాక్ స్పాన్ చెప్తుంది, మీరు మీ ఎర్త్ని బాగా కాపాడుకున్నారు ఒక ఎర్త్ని నాశనం చేసి, కానీ ఇంకాసేపట్లో ఇంకో ఇంకర్షన్ అవుతుంది. మీ ఎర్త్ నాశనమయ్యేంత వరకు ఇంకర్షన్ అవుతూనే ఉంటుంది. నేను చూస్తాను మీ ఎర్త్ని మీరు ఎలా కాపాడుకుంటారో అని చెప్తుంది. ఇదంతా రెడ్ రీచర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. ఇది విన్నాక డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా టోనీ స్టార్క్ ఆ ఇంకర్షన్ని ఆపడానికే ప్లాన్ చేస్తున్నారు. అయితే రెడ్ రీచర్ ఇలా అంటాడు, బ్లాక్ స్వాన్ ఇచ్చిన వెపన్ని నేను అనలైజ్ చేశాను, మీకు ఒకవేళ కావాలంటే నేను దాన్ని తయారు చేస్తాను అని అంటాడు. ఆ వెపన్ని యూజ్ చేసుకొని మనం వేరే ఎర్త్ని డిస్ట్రాయ్ చేయవచ్చు అని అంటాడు. ఈ మాట వినగానే కెప్టెన్ లేచి నిలబడతాడు, ఇలా అంటాడు, మరో ఎర్త్ని డిస్ట్రాయ్ చేయటం అంటే ఆ ఎర్త్ మీద ఉన్న లైఫ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయటమే, మనం సూపర్ హీరోస్, అలాంటి పని చేయకూడదు. కానీ ఈ ప్రాబ్లంకి ఇంకో సొల్యూషన్ ఉంది అలా చెప్పి అతని చేతిని చూపిస్తాడు. ఆ చేతిలో మనం చూస్తున్నాం ఒక ఇన్ఫినిటీ స్టోన్ని. అప్పుడు ఇల్యూమినాటి టీం వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ని బయటికి తీస్తారు. అప్పుడు ఇల్యూమినాటిస్ వాళ్ళందరికీ గుర్తుకొస్తుంది వాళ్ళ దగ్గర ఒక్కొక్క ఇన్ఫినిటీ స్టోన్ ఉందని. ఎప్పుడైతే థానోస్ని ఓడించారో అప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, మంచి ఐడియా కెప్టెన్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ప్లాన్కి ఒప్పుకుంటారు. వీళ్ళందరూ ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయనీకే ముందు వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇన్ఫినిటీ స్టోన్స్ని తేనికే. అయితే ఇదే కరెక్ట్ సమయం అనుకొని రెడ్ రీచర్ బ్లాక్ స్వాన్ని కలవనీకే వెళ్తాడు. తనతో మాట్లాడి ఇంకా ఇంకర్షన్స్ గురించి తెలుసుకొనికే వెళ్తాడు. అప్పుడు బ్లాక్ స్వాన్ చెప్తుంది, నాకు తెలుసు మీరు ఇన్ఫినిటీ స్టోన్స్ని కలెక్ట్ చేయనీకే వెళ్తున్నారని, కానీ దాంతో మీరు ఎన్ని ఇంకర్షన్స్ని ఆపగలరు అని అడుగుతుంది. ఈ మాట విన్నాక రెడ్ రీచర్ ఏదైనా ఆలోచిద్దామనే లోపలనే వాళ్ళ యొక్క రీడర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మనకు తెలుస్తుంది మరొక ఇంకర్షన్ స్టార్ట్ కాబోతుంది. వెంటనే ఇల్యూమినాటి టీం వాళ్ళందరూ ఆ ఇంకర్షన్ లొకేషన్కి వెళ్తారు. వాళ్ళందరూ కరెక్ట్ ప్లేస్కి వస్తారు. అయితే టచాలాకి ఏదైతే కనబడిందో అదే వాళ్ళందరికీ మళ్ళీ కనబడుతుంది. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇది చూసి అక్కడ ఉన్న సూపర్ హీరోస్ అందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ని బయటికి తీస్తారు. అవన్నీ కలిపి మళ్ళీ మరొకసారి ఇన్ఫినిటీ గాంట్లెట్ లాగా మారుస్తారు. వాళ్ళందరూ డిసైడ్ అవుతారు ఈ ఇన్ఫినిటీ గాంట్లెట్ని వేసుకునే వ్యక్తి కెప్టెన్ అని. ఎందుకంటే కెప్టెన్కి ఇన్ఫినిటీ స్టోన్స్ మీద ఎలాంటి ఆశ లేదు. అంతేకాకుండా ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ని అతను తట్టుకుంటాడు. కెప్టెన్ ఆ ఇన్ఫినిటీ గాంట్లెట్ని వేసుకుంటాడు. అది వేసుకున్న వెంటనే ఆ పవర్ మొత్తం ఒక్కసారిగా అతన్ని కంట్రోల్ చేయటం మొదలుపెడుతుంది. ఆ ఇన్ఫినిటీ పవర్ మొత్తం కెప్టెన్ని డిస్ట్రాయ్ చేయకముందే కెప్టెన్ ఆ ఇన్ఫినిటీ పవర్ మొత్తాన్ని యూజ్ చేసుకొని అక్కడికి వచ్చే ఎర్త్ని ఒక్కసారిగా ముందుకు నూకేస్తాడు. కెప్టెన్కి అర్థమైంది అతను వేసిన ప్లాన్ అనేది సక్సెస్ అయిందని. అయితే కెప్టెన్ అతని పవర్ ఇంకా ఇన్ఫినిటీ స్టోన్స్ ఒక పవర్ ఒక్కసారిగా యూజ్ చేసి ఆ ఎర్త్ని ఇంకా ముందుకు నూకేస్తాడు. అప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అయితే ఈ బ్లాస్ట్లో ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతుంది, ఒక్క టైం స్టోన్ తప్ప అది మాయమైపోయింది. అయితే సూపర్ హీరోస్కి అర్థమైంది వాళ్ళు ఈసారి సక్సెస్ అయ్యారని. కానీ వచ్చే ఇంకర్షన్స్ని ఆపనికే వాళ్ళ దగ్గర ఏదీ లేదు. 10 మినిట్స్ తర్వాత మనం చూస్తున్నాం మళ్ళీ ఇల్యూమినాటి టీమ్స్ అందరూ వకండాకి వస్తారు. అయితే రెడ్ రీచర్ మళ్ళీ ఆ వెపన్ గురించి మాట్లాడతాడు. అయితే కెప్టెన్ మళ్ళీ లేచి ఇలా అంటాడు, మనం ఆ వెపన్ని క్రియేట్ చేయకూడదు, ఆ వెపన్ని యూజ్ చేసి డిస్ట్రాయ్ చేయకూడదు వేరే ఎర్త్ని, ఒకవేళ అలా చేస్తే మనం విలన్స్ అవుతాము సూపర్ హీరోస్ కాదు, అయినా కానీ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను అలా చేయనియను అని చెప్తాడు. ఒకవేళ మనం అలా చేస్తే మన యొక్క హ్యూమనిటీ మనం కోల్పోయినట్టే, ఇలా మన చేయకూడదు అని అంటాడు. అయితే కెప్టెన్ అదే మాట మీద నిలబడి ఉంటాడు. అయితే డాక్టర్ స్ట్రేంజ్ లేచి ఇలా అంటాడు, నన్ను క్షమించు కెప్టెన్, నాకు ఇంకో చాయిస్ లేదు అని చెప్పి తన మంత్రాలను యూజ్ చేసి కెప్టెన్ ఒక మెమరీస్ని మార్చేస్తాడు. దానివల్ల కెప్టెన్కి ఆ రోజు ఏం జరిగిందో అనేది మర్చిపోతాడు.
క్యాప్టెన్ ని వాళ్ళ దారి నుంచి పక్కకి నూకేశాక వాళ్ళందరూ ఆ వెపన్ ని క్రియేట్ చేయనీకే వెళ్తారు. ఆ వెపన్ ని ఇంకా అప్డేట్ చేసి క్రియేట్ చేస్తారు. అయితే మళ్ళీ ఇంకో ఇంకర్షన్ అవుతుంది. అయితే సూపర్ హీరోస్ అందరూ ఆ మిషన్ ని తీసుకొని టెలిపోర్ట్ అవుతారు. కానీ ఈసారి ఈ ఇంకర్షన్ బ్లూ కలర్ లో ఉంది. అయితే ఇది చూసి బ్లాక్ స్పాన్ ఇలా అంటుంది, బ్లూ కలర్ అంటే మ్యాప్ మేకర్స్ అని అంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ లెటవేరియా కింగ్డమ్ మీద అటాక్ చేస్తున్నారు. లెటవేరియా డాటా డోమ్ ఒక కింగ్డమ్. అయితే ఈ సమయంలో డాటా డోమ్ తన రాజ్యాన్ని అతను కాపాడుకుంటున్నాడు. అయితే ఇదే మంచి సమయం అనుకొని సూపర్ హీరోస్ అందరూ వేరే ప్లానెట్కి వెళ్తారు. అయితే బ్లాక్ స్పాన్ వాళ్ళకి చెప్తుంది, మ్యాప్ మేకర్స్ ఎలాంటి ప్లానెట్కి వెళ్ళినా కానీ అక్కడున్న లైఫ్ మొత్తాన్ని వాళ్ళు లాగేసుకుంటారు. ఇప్పుడు మనం డిస్ట్రాయ్ చేసే ప్లానెట్ మీద ఎలాంటి ప్రాణి లేదు, ఇప్పుడు లైఫ్ లేదు కాబట్టి మనం ఈజీగా డిస్ట్రాయ్ చేయవచ్చు అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే సూపర్ హీరోస్ అందరూ వాళ్ళ యొక్క మిషన్ని రెడీ చేసుకుంటారు. వెంటనే బ్లాక్ పెంథర్ ఆ మిషన్ని యాక్టివేట్ చేస్తాడు. ఆ వెపన్ యాక్టివేట్ కాగానే ఆ ప్లానెట్ ఒక్కసారిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ విధంగా వాళ్ళు మరొక ఇంకర్జన్ని ఆపారు. అయితే ఈసారి ఇంకర్జన్ న్యూయార్క్లో స్టార్ట్ అయింది. వెంటనే వాళ్ళందరూ న్యూయార్క్ నుంచి ఇంకో ప్లానెట్కి వెళ్తారు. ఇంకో ప్లానెట్కి వెళ్ళాక వాళ్ళకి తెలుస్తుంది అసలుకి ఈ ఎర్త్ అనేది మ్యాగ్నెట్ పాలిస్తున్నాడు. ఆ ప్లానెట్ మీద మొత్తం మ్యూటెన్సే ఉన్నారు. అయితే అక్కడికి గ్యాలక్టస్ వస్తాడు. గ్యాలక్టస్ ఎందుకు వచ్చాడంటే ఈ ఎర్త్ అనేది నాశనం అయిపోతుంది, అందుకని అతను ఈ ఎర్త్ మీదకి వచ్చి మొత్తం తినేస్తాడు. ఈ విధంగా మరొక ఇంకర్షన్ని కూడా వాళ్ళు ఆపారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళందరూ సక్సెస్గా ఇంకర్షన్స్ని ఆపారు. కానీ ఇంకా ముందు వచ్చే ఇంకర్షన్స్ని వాళ్ళు ఆపలేకపోవచ్చు, అందుకే వేరే ఎర్త్ని నాశనం చేసి వాళ్ళ యొక్క ఎర్త్ని కాపాడుకోవాలి. అంటే ఒక ఎర్త్ని నాశనం చేయటం అంటే ఒక పెద్ద పాపం. కానీ సూపర్ హీరోస్కి మరో ఛాన్స్ లేదు, అందుకే వాళ్ళందరూ వాళ్ళ యొక్క హ్యూమనిటీ కోల్పోవాల్సి ఉంటుంది అని అనుకుంటారు. అయితే అందరూ వాళ్ళ యొక్క హ్యూమనిటీ కోల్పోతే మరోవైపు స్టీఫెన్ తన యొక్క సోల్ని అమ్మేస్తున్నాడు, ఎందుకంటే ఒకవేళ అతను చనిపోయినా కానీ మళ్ళీ సహాయం చేయనికే. అయితే మళ్ళీ సూపర్ హీరోస్ ఇంకో ఇంకర్షన్ని ఆపనికే వెళ్తున్నారు. ఆ ఎర్త్ పేరు వచ్చేసి 4290001. అయితే ఫ్రెండ్స్ ఆ ఎర్త్ మీద ఉన్న సూపర్ హీరోస్ జస్టిస్ లీగ్ ఒక కాపీ. అయితే అవెంజర్స్ ఆ జస్టిస్ లీగ్తో కలిసి ఈ ఇంకర్షన్ ఆపనికే ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకుంటారు. అయితే ఆ జస్టిస్ లీగ్ ఒక మెంబర్ సన్ గాడ్, అతను సూపర్ మ్యాన్ ఒక కాపీ, మరొకరు వండర్ ఉమెన్ ఒక మెయిల్ వర్షన్. అయితే ఐరన్ మ్యాన్ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అక్కడనే ఉన్న నెమోర్కి తెలుసు ఏం జరగబోతుందో. అయితే నెమోర్ కాసేపటి వరకు ఆగుతాడు, దాని తర్వాత అతను ట్రైడెంట్ని వండర్ మ్యాన్ మీద వేస్తాడు. దీనివల్ల సన్ గాడ్కి చాలా కోపం వస్తుంది. అతను వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలు పెడతాడు. అతను టోటల్గా సూపర్ మ్యాన్ ఒక కాపీ, అతనికి సూపర్ స్పీడ్ ఉంది కాబట్టి ఎవరు అతన్ని అడ్డుకోలేకపోతున్నారు. అయితే ఇది చూసి డాటర్ స్ట్రేంజ్ తన ఫుల్ పవర్ని యూజ్ చేస్తాడు. అయితే డాటర్ స్ట్రేంజ్ జస్టిస్ లీగ్ సూపర్ హీరోస్ అందరినీ పట్టేసుకుంటాడు, ఈవెన్ సన్ గాడ్ని కూడా. అయితే ఒక్కసారిగా వాళ్ళ పవర్స్ అన్నిటినీ లాగేసుకుంటాడు. దీనివల్ల జస్టిస్ లీగ్ మెంబర్స్ అందరూ చనిపోతారు, కానీ డాటర్ స్ట్రేంజ్ అన్కంట్రోల్ అయిపోతాడు. అయితే డాటర్ స్ట్రేంజ్ని ఆపనికే టోనీ స్టార్క్ డాటర్ స్ట్రేంజ్ మీద అటాక్ చేస్తాడు, దాంతో డాటర్ స్ట్రేంజ్ సుహా తప్పి పడిపోతాడు. అయితే దీని తర్వాత సూపర్ హీరోస్ అందరూ ఆ మిషన్ని ఫిక్స్ చేస్తారు. అయితే ఆ మిషన్ని యాక్టివేట్ చేయనికే బ్లాక్ ప్యాంథర్కి ఇస్తారు. బ్లాక్ ప్యాంథర్ ఆ కీని తీసుకొని యాక్టివేట్ చేయనికే వెళ్తున్నాడు, కానీ అది చేయటం చాలా కష్టం, ఎందుకంటే బ్లాక్ ప్యాంథర్ ఒక కింగ్. కింగ్ ఎవరిని చంపాడు, అతనికి అతని యొక్క ఫాదర్ ఒక మాటలు గుర్తుకొస్తాయి. అతను వెంటనే ఆ కీని పక్కన పడేసి ఇలా అంటాడు, ఐఆమ్ సారీ, నేను ఇలా చేయలేను. అయితే అక్కడున్న సూపర్ హీరోస్ అందరికీ అర్థమైంది. అయితే నెమోర్ ఆ కీని తీసుకొని ఇలా అంటాడు, ఒకవేళ నువ్వు చేయకపోతే ఈ పని నేను చేస్తాను అని చెప్పి ఒక్కసారిగా ఆ కీని యాక్టివేట్ చేస్తాడు. ఆ కీ యాక్టివేట్ కాగానే ఆ ఎర్త్ అనేది ఒక్కసారిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇదంతా చూసాక సూపర్ హీరోస్ అందరూ చాలా దారుణంగా షాక్ అవుతారు. వాళ్ళందరూ ఏమీ మాట్లాడలేకపోతున్నారు, ఎందుకంటే ఎంతమంది అమాయకుల ప్రాణాలు వాళ్ళ వల్లనే పోయిందని. ఇప్పటి వరకు జరిగిన ఇంకర్షన్స్లో ఏ సూపర్ హీరో ఇంతమంది ప్రాణాలు తీయలేదు, ఇప్పుడు వీళ్ళందరూ తప్పు చేశారని అనుకుంటారు. ఇదంతా చూసిన తర్వాత బ్లాక్ ప్యాంథర్కి చాలా కోపం వస్తుంది, అంతేకాకుండా నెమోర్ మీద గట్టిగా కొడతాడు. టోనీ స్టార్క్ నెమోర్ని టీం నుంచి బయటికి పంపించేస్తాడు. దీని తర్వాత 5 మినిట్స్లో ఇంకో ఇంకర్షన్ అవుతుంది, కానీ ఏ సూపర్ హీరోకి దమ్ము లేదు అంతమంది ప్రాణాలు తీయనికే, అందుకే వాళ్ళ యొక్క ఫేట్ని ఒప్పుకుంటారు. ఇక సూపర్ హీరోస్ అందరూ వాళ్ళ యొక్క ఇష్టమైన వాళ్ళతో చివరి క్షణాలు గడుపుతున్నారు.
కొంతమంది సూపర్ హీరోస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీతో గడుపుతున్నారు, మరికొంతమంది వాళ్ళ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్తో గడుపుతున్నారు, మరికొంతమంది వాళ్ళకి ఇష్టమైన బుక్ చదువుతున్నారు, మరికొంతమంది వాళ్ళ పిల్లలతో గడుపుతున్నారు, మరికొంతమంది ఫుల్గా తాగుతున్నారు. కానీ ఏ ఇంకర్సన్ కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారో అది రావట్లేదు. అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది నమోర్ ఇంకో ఇంకర్సన్ కూడా ఆపేశాడు. ఇదంతా నమోర్ ఒకడే చేయలేదు, అతనికంటూ సొంత టీం ఉంది, దాని పేరే కబాల్. అందులో బ్లాక్ ఆర్డర్ మెంబర్స్ గ్యాలక్టస్ హెడల్, వీళ్ళందరికన్నా పవర్ఫుల్ థానోస్ ఆ టీంలో ఉన్నారు. వీళ్ళందరి మిషన్ ఏంటంటే ఒకటే ఒకటి, ఇది ఒక్క ఎర్త్ను వదిలేసి మిగతా అన్ని ఎర్త్లని నాశనం చేయాలి. ఈ విధంగా న్యూ అవెంజర్స్ మన ఎర్త్ని కాపాడుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈసారి థానోస్ మన ఎర్త్ని కాపాడుతున్నాడు. ఇక రాబోయే ఎపిసోడ్స్లో మీరు చాలా షాక్ అవుతారు ఫ్రెండ్స్, నిజంగా. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.